మార్కెట్ లో ఉన్న ఆఫర్స్ తెలుసుకొని కంపేర్ చేసుకోండి. మీ ఫర్నిచర్ ని సరైన రేట్ కి టీక్ అండ్ ఓక్ లో బుక్ చేసుకోండి. బ్రాంచెస్ ఎట్ వేల్చెరి, షోలింగనల్లూర్ ఓఎంఆర్, గుడివాంచెరి, పూనమల్లి. నేను మోనల్ ఇంటర్వ్యూ తీసుకున్నాను రీసెంట్ గా. వాట్ షీ సెడ్ వాస్, సో డాన్స్ ఫ్లోర్ టాస్క్ లో మోనల్ కి ఓకే ఐఎమ్ రీపేయింగ్ యూ, నేను రీపే చేయడానికి నేను దిగిపోతున్నాను అన్నది మోనల్ కి నచ్చలేదు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. సారీ, ఓకే నేను రీపే చేస్తున్నాను నీకు అని చెప్పడము నాకు నచ్చలేదు అని మోనల్ షీ సెడ్ ఇన్ మై ఇంటర్వ్యూ లాస్ట్ టైం. ఓకే, మరి నాకు తెలియదు అప్పుడు తను ఏ స్టేట్మెంట్ నేను తనకి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుందో. ఓకే, బట్ వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ యువర్ మైండ్? రీపే చేస్తున్నాను, సో బేసికల్ గా సాన్ చేస్తున్నట్టు తను తీసుకుందా, లేకపోతే ఎందుకు నచ్చు ఉండకపోవచ్చు, అండ్ వాట్ వాజ్ ఇన్ యువర్ మైండ్ అప్పుడు చెప్పినప్పుడు? హెసన్ అనేది కాదు, 12th week మాది ఇది అయిపోయిన తర్వాత వీ నెవర్ న్యూ దట్ 12th week అనేది లాస్ట్ క్యాప్టెన్సీ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లాస్ట్ క్యాప్టెన్సీ అని తెలీదు. అండ్ ఆ రోజు అప్పుడు జరిగిన టాస్క్లు అన్నీ నో రియాక్షన్ కానివ్వండి, టైమ్ టాస్క్ కానివ్వండి, డ్యాన్స్ టాస్క్ కానివ్వండి. మాకు మధ్యలో ఒక 1 day గ్యాప్ ఇచ్చారు గోల్డెన్ మైక్కి. ఆ రోజు ఏం టాస్క్ పెట్టలేదు. షీనో హౌ మెనీ టైమ్స్ నేను అడుగుండే, లైక్ బిగ్ బాస్ మీరు ఏం ఇవ్వట్లేదా గోల్డెన్ మైక్ హర్యానా అని అందరిని అడుగుండే అనమాట. ఐ న్యూ దట్ ఐ వాంట్ దట్ టైమ్ ఆ గోల్డెన్ మైక్ ఎక్కువ. అండ్ అఖిల్కి కూడా చెప్పిన, నాకు తెలిసి నాకు గుర్తుకున్నంత వరకు, లైక్ మైక్ అనేది నాకు ఓట్ వేయండి అనే దాని మీద కంటే ద వే ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఆన్ ఆ ప్లాట్ఫామ్లో ఎవ్రీ వీకెండ్ నాకు థ్యాంక్ చేయాలంటే మాటలు రావు నాగార్జున సార్ ముందు. సో గోల్డెన్ మైక్లో నా హార్ట్ఫుల్ థ్యాంక్నెస్ అనేది నేను చెప్దాం అనుకునేది నా ఇంటెన్షన్ ఉండే. సో ఆ డ్యాన్స్ అన్నప్పుడు దెన్ అక్కడ నాకు ఒక ఆపర్చునిటీ, నో దేర్ ఇస్ మై ఆపర్చునిటీ టు రీపే యూ, నాట్ ఆన్ ద డే వెన్ ఐ హ్యావ్ టు సేవ్ యూ ఫ్రమ్ ద నామినేషన్. అది కాదు నా రీపే, దిస్ ఈజ్ వేర్ ఐ నీడ్ టు రీపే యూ, నాట్ దేర్. అక్కడ నేను ఒక ఇంట్లో నుంచి బయటికి పంపించి రీపే చేయడం కాదు, ఇది రీపే. నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి నీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఒక రీపే అని నా దృష్టిలో. ఒకరిని ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపి నీకు నామినేట్ చేసి నీకు రీపే అంటే ఒకరికి ద్రోహం చేస్తున్నట్టే కదా. ఫర్ మీ లైక్ on true senses who deserving on a point meeda vaste. So I thought aa roju dance na kunko 12 hours pettina kuda nen chestunna endukante school lo the most I guess 8 hours was my last count in dancing. Wow, so if you ask me I can dance 8 hours or something close to that. Itlane edo unde itla paper meeda untadu kada, acha okay, atlanti edo unde anamata. So I knew no next day morning daaka pettina akkada unna vallu nen okadane kada andaru chestunna. ఇంకో 2 days పెట్టినా, ఐ మీన్ 2 days కాకపోయినా కూడా ఇంకో 1 day ఎక్స్టెండ్ చేసినా, ఇంకో 2-3 hours బిగ్ బాస్ ఎక్స్టెండ్ చేసినా కూడా అందరు డ్యాన్స్ చేస్తుండే ఫర్ షూర్, అందరు అంత ఫైర్లో ఉండే. సో ఆ పాయింట్లో దెన్ ఐ థాట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ నౌ, యూఆర్ ఆస్కింగ్ ఫర్ సేవింగ్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఐ థాట్ టేక్ ఇట్, దిస్ విల్ బీ మై రీపే. నేను ఇవ్వాలి కదా నీకు నువ్వు చేసిన దానికి, ఇక్కడ ఇస్తున్నాను తీసుకో అని చెప్పి దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. బట్ దట్ వాస్ మై ప్యూర్ ఇంటెన్షన్. ఏమో నాకు తెలియదు, మాట్లాడాలి పాపతో ఫోన్ కాల్ చేసి ఏంటమ్మా అని చెప్పి నాకు తెలీదు. సో గోల్డెన్ మైక్ వచ్చి ఉంటే ప్రాబబ్లీ టాప్ 5th పొజిషన్ లో కాకుండా 4-3-2 లో వెళ్ళే ఛాన్స్ ఉండేదా? డి యూ ఫీల్ లైక్ దాట్ ఆర్ గోల్డెన్ మైక్ వచ్చి ఉంటే డిఫరెంట్ ఉండేది అన్న ఫీలింగ్ ఉందా? ఏమో నేను గోల్డెన్ మైక్ వచ్చినా కూడా నేను లోపలికి వెళ్ళి నాకు ఓట్ వేయండి అనేది స్టేట్మెంట్ అయితే డెఫినెట్ పాస్ చేయకపోతుండే. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ దెమ్ ఆన్ దట్ ప్లాట్ఫామ్. థ్యాంక్ అంటే వాళ్ళని ఆ ప్లాట్ఫామ్లో థ్యాంక్ చేయడం వేరు, నేను ఇప్పుడు ఇట్లా బయట నా లైవ్లలో థ్యాంక్ యూ చేయడం వేరు. అక్కడ వాళ్ళు ఎలా నా వాళ్ళ ప్రేమను చూపించి నన్ను అక్కడ దాకా నుంచో పెట్టారో అదే ప్రేమ నేను అక్కడనే నుంచని చెప్పాలి. దట్ వాజ్ మై థింగ్. సో ఏమో ఐ డోంట్ నో అది ఎట్లా టర్మ్స్ చేంజ్ అయితే చేంజ్ కావో, ఐ హావ్ నో. సో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి యు గైస్ ఆర్ లైక్ అంటే లైక్ మీమర్స్ కి కానీ ఆర్ జడ్జ్ చేసే వాళ్ళకి కానీ యు ఆర్ లైక్ ఫ్రీలీ అవైలబుల్ అన్నమాట. సో ప్రతి దానికి జడ్జ్ చేస్తారు. సో మీ డ్రెస్సింగ్ గురించి ఎప్పుడన్నా ఎవరైనా జడ్జ్ చేశారు అని తెలిస్తే వాట్ విల్ బి యువర్ రియాక్షన్ అండ్ వాట్ డు యు వాంట్ టు సే అబౌట్ దాట్? కమింగ్ టు డ్రెస్సింగ్ అంటే బ్రో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సింగ్, ఇష్టం అనే దాని మీద. సో నాకు ఇష్టం వచ్చింది, నాకు ఇష్టమైన నీకు ఇష్టం అవ్వాలన్న నెసెసరీ లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నా ఇష్టంలో నాకు ఇది నా కంఫర్ట్నెస్. సో ఏదైనా కూడా లైఫ్లో ఇట్ టు యాక్సెప్ట్ అనే దానికి టైం పడుతుంది, అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు మాకు కూడా వెళ్ళిన ఫస్ట్ డేనే మాకు అలవాటు కాలేదు ఆ అట్మాస్ఫియర్ ఆ నేచర్ అంతా. బట్ వెన్ వీ కేమ్ టు లైక్ 10th, 12th week వీఆర్ లైక్ రాక్ ఆన్, బ్యాంగ్ ఆన్. బిగ్ బాస్ ఇంకో 2 వారాలు ఎక్స్టెండ్ చేసినా కూడా మేము కళ్ళ మీదకి వెళ్ళి అన్నట్టు. సో
ఐ ఫీల్ అలవాటు కావాలి వాళ్ళకి. మేబీ వాళ్ళు నన్ను ఎప్పుడు చూడలేదేమో, మేబీ చూసుండరేమో, ఎప్పుడైనా నేను వేసుకున్నా కూడా. సో సో దట్ విల్ బి సంథింగ్ న్యూ ఫర్ దెమ్. సో యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది, బట్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మై పీపుల్ విల్ యాక్సెప్ట్ సమ్ ఆర్ ద అదర్ డే ఫర్ ష్యూర్. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో మా అన్న చెప్పినా కూడా, అరే ఎందుకులే ఇప్పుడు మనకు నువ్వు బయట వేసుకోవే పోస్టులు చేయకనే కూడా, లెట్ దెమ్ యాక్సెప్ట్, లెట్ దెమ్ టేక్ టైం. ఇప్పుడు పెట్టగానే వా అని అనడానికి వాళ్ళకు కూడా టైం పడుతుంది. దట్స్ వెరీ సెన్సిబుల్ థింగ్. పెట్టగానే దే కాంట్ టేక్ ఇట్. సో ఇట్ టేక్స్ టైమ్. ఈవెన్చువలీ టైమ్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్. టైమ్ చేంజ్ అవుతున్న కొద్దీ, సారీ, చేంజ్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్. సో టైమ్ వెళ్తున్నా, సో దట్ విల్ చేంజ్ ఫర్ ష్యూర్. సో నెవర్ అ ప్రాబ్లమ్. సో ట్రోల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా వంశీ, మీకు ఏదైనా చూపించి ఇది బాగా ట్రోల్ అయింది, దీనికి బాగా ఈ మీమ్ కి బాగా వచ్చిన తర్వాత రెండు రోజుల దాకా ఫోన్ వేయలేదు నువ్వు చిల్లవు అని చెప్పి. నో, అసలు ఇప్పటి వరకు ఏది తెలియదు ఏం మీమ్స్ వచ్చాయి, ఏం ట్రోల్స్ అయ్యాయి. మీమ్స్ ఫస్ట్ అదేదో ఇంగ్లీష్ దాని మీద ఏదో చెప్పాడు మా అన్న, అది కాకుండా లేదు బ్రో నాకేం చెప్పలేదు. నేను నా ఫీల్డ్ లో చూసుకుంటున్నాను, మేబీ కింద ఎన్నో ఉండుంటే ఏమో ఎత్తుకాలి అనుకుంటా. సో యా, హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ శైలేష్ కోలను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ రాణి శర్మ. హలో గైస్, నేను ప్రీతి అస్రాని. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్, సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. అండ్ ఫర్ లేటెస్ట్ మూవీ గాసిప్స్, అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. థాంక్యూ. Thank you.